సురధుడనే అటువంటి రాజు ఉన్నాడు. శత్రువులు దండయాత్ర చేశారు, రాజ్యం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తప్పించుకున్నాడు, అడవులకు వచ్చాడు, ఎక్కడో తిరుగుతున్నాడు, తలదాచుకుంటున్నాడు. అట్నే సమాధి అనేటువంటి వైశ్యుడు ఉన్నాడు. ఈ వైశ్యుడు వ్యాపారంలో నష్టపోయినాడు. వ్యాపారంలో నష్టపోయి ఇంట్లో సంపాదన లేదు. సంపాదన లేకపోతే ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఆదరంగా చూడటం లేదు, చాలా తక్కువగా చూస్తున్నారు. మనకు స్మృతి శతకంలో చెబుతారే, గడనగల మగని చూచిన అడుగులకును మడుగులొత్తు అతివలు, గడనుడుగు మగని చూచిన నడపీనుగా వచ్చెనంచు నగుదురు సుమతి అని అంటాం కదా. అట్లనే నేను చాలా అవమానకరంగా చూస్తున్నారు ఇంట్లో. అది భరించలేకపోయినాడు. నా దగ్గర డబ్బు లేకపోబట్టి కదా భార్యాపిల్లలు కూడా నన్ను ఇంత హీనంగా చూస్తున్నారు, ఏదైనా సరే డబ్బు సంపాదించాలి మళ్ళీ అని అతడు అడవుల పాలైనాడు. ఏదో మార్గం, ఏదో మార్గం వెతకాలి, అప్పుల పాలు ఇవన్నీ కూడా. అయితే వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. కలుసుకొని ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకు చెప్పుకున్నారు. ఎవరి కష్టాలు వాళ్ళ ఆయనది రాజ్యపు కష్టం, ఇరదేమో వ్యాపారపు కష్టం. ఇద్దరూ కలిసి కష్టాల్లో ఉన్నాము, మనకెవరైనా మనం ఉద్ధరించేవాళ్ళు దొరికితే బాగుండును అని వెతుకుతూ వెతుకుతూ పోతే ఒక మహర్షి ఆశ్రమం కనిపించింది. మహనీయుడైనటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆయన వీళ్లకు చండీ మంత్రాన్ని ఉపదేశించాడు. చండీ నవాక్షరి మంత్రం. దుర్గా మంత్రాలలో దుర్గానామం ఉంటుంది, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి, వనదుర్గా, శూలినీ దుర్గా ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ చండీ మంత్రం ఏమిటంటే నవాక్షరి మంత్రం. ఇది 9 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. చండీ అంటేనే కోపదేవత, క్రోధదేవత, చెడి కోపి ధాతువు ప్రకారం. ఆమె చాముండ ఆమె యొక్క నామం. ఈ చాముండ నామంతో కూడినటువంటి బీజాక్షరం చండముండాసురులను సంహరించటం వల్ల ఆమెకు చాముండ అన్న పేరు వచ్చింది. ఆ మంత్రం చెప్పాడు. మంత్రం ఇద్దరూ కూడా చేసినటువంటి సాధన చూస్తే చాలా తీవ్రమైన సాధన చేసినట్టుగా మనకు సప్తశతి కనిపిస్తుంది. అంటే మామూలు సంప్రదాయ మార్గంలో తపస్సు చేయటము అని అంటే ఉపవాసాలు ఉండటము, అతి కఠోరమైనటువంటి నియమాలతోటి తపస్సు చేయటం, పంచాగ్ని మధ్యంలో నిలబడటం, ఎండాకాలంలో సూర్యుడి వైపు చూస్తూ చేయటం, శీతాకాలంలో కనుక అయ్యేటట్లయితే గొంతులోతు సన్నీళ్లలో నిలబడి మంత్రం చేస్తూ ఉండటం, ఈ ప్రక్రియలు ప్రాచీన కాలంలో చేసేవాళ్ళు. తపస్సు అంటే అది. అట్లా కాక ఇతడు ఏం చేశాడనంటే, వీళ్ళిద్దరూ కూడా ఆ తీవ్రత రావాలి, ఇంకా రావాలి అన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడాను రక్త తర్పణం చేస్తూ చేశారట. అంటే అమ్మవారి యంత్రమో ఏదో విగ్రహం ఏదో పెట్టుకొని దాని మీద రోజు స్వగాత్ర రుధిరందత్వ తమ శరీరంలో నుంచి రక్తము తీసి సమర్పించేటువంటి వాళ్ళు. మామూలుగా ఆచారం, సంప్రదాయం, దక్షిణాచారం, వైదికాచారం అంగీకరించం అనుకోండి, కానీ పుస్తకంలో ఉన్నది, గ్రంథంలో ఉన్నది అది. వాళ్ళిద్దరూ అలా 2 సంవత్సరాలు చేశారు, సురధుడు సమాధి. 2 సంవత్సరాలు చేస్తే అమ్మవారు వాళ్లకు కలలో కనిపించిందిట. ఇవాళ చాలామంది ఉన్నారు ధ్యానం చేసేటువంటి వాళ్ళు. నా దగ్గరికి ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు. స్వామివారు, మిమ్మల్ని చూడటానికి వచ్చానండి, నిన్ననే వద్దామని మీకు ఫోన్ చేశాను, రాలేకపోయినాను. అట్లా నాన్న, ఎందుకని నేను ఎందుకు అడగటం, కానీ ఆయన చెప్పకుండా ఉండలేకపోయినాడు. నిన్న నా దగ్గరికి శివుడు వచ్చాడు, 1 గంట సేపు మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇవాళ బయలుదేరదాం అనుకుంటుంటే విష్ణుమూర్తి వచ్చాడు, ఆయన 45 మినిట్స్ మాట్లాడాడు, అందువల్ల కొంచెం ఆలస్యంగా వచ్చానండి అన్నాడు. అయితే ఎందుకు వచ్చారన్న, నాకేదో ఫలానా బాధ ఉన్నది, ఆ బాధ తగ్గించమని అడగటానికి వచ్చాను అన్నాడు. శివుడితో విష్ణువుతో మాట్లాడేవాడికి నేను నీ బాధ తగ్గించటం ఏమిటయ్యా అన్నాను. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ పనులు చేయటం లేదండి అన్నాడు. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే భ్రాంత దర్శనములు, భ్రాంతి. దేవతలు కనిపించారు మాట్లాడుతున్నారు అనేటువంటి ఓ భ్రాంతి, అది కొంతమందికి మానసికమైనటువంటి వికృతులు ఇవన్నీ కూడా. నిజంగా ప్రాచీన కాలంలో మహనీయులు, మహర్షులు, వాళ్ళ మనం రామకృష్ణ పరమహంస వంటి వాళ్ళ జీవితాలు చూస్తాం. అనేక సంవత్సరాలు కష్టపడి కష్టపడి తపస్సు చేస్తే ఒకసారి కనిపిస్తారు. అంతేగా రోజు వెళుతూ డైలాగ్స్ చెప్తూ కూర్చోవటం ఉండదు. తర్వాత ఇంకొక సంవత్సరం చేశారు మళ్ళీ. అప్పుడు అమ్మవారు సాక్షాత్కరించింది. సాక్షాత్కరించిన ఆయన, మీ తపస్సుకు నేను సంతోషించాను, ఇంకేం కావాలో కోరుకోండి అన్నది. సురధుడు అన్నాడు, అమ్మ నాకు మహారాజ్యం కావాలి, నేను రాజ్యభ్రష్టుడైనాను, తిరిగి నేను చక్రవర్తిని కావాలి, పరిపాలించాలి,
అంటే ఆమె అన్నది, నవీన్ నీవు చేసిన తపస్సుకు రాజ్యం ఇవ్వటం అది ఏం పెద్ద విశేషం అయ్యా, ఇవాళ నీ రాజ్యం ఇవ్వటం పరిపాలించటం పెద్ద విశేషం కాదు, ఇచ్చేస్తున్నాను అంతేకాదు నువ్వు కోరకుండా కూడా ఇస్తున్నా ఇంకో వరం, రాబోయే మన్వంతరంలో నువ్వు మనువు అవుతావు అని వరం ఇచ్చింది. మనువు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇవాళ మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీన్ మహీక్షితామాద్య ప్రణవశ్చందసామివ అంటాడు మహాకవి కాళిదాసు. ఈ వైవస్వత మన్వంతరం తర్వాత ఇప్పుడు అతడు మనువు కాబోతున్నాడు అన్నమాట అమ్మవారిచ్చినటువంటి వరం వల్ల. అట్లా అతడికి ఆ వరం ఇచ్చింది. సమాధి దగ్గరికి వెళ్ళింది. నాయన నీకేం కావాలి అన్నది. అంటే అతడు అన్నాడు, అమ్మా నేను తపస్సు మొదలుపెట్టినప్పుడు నాకు మంచి వ్యాపారం రావాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని తపస్సు మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్లకు మనస్సు మారిపోయింది. ఇవేవి అశాశ్వతాలు కదా, మొన్న డబ్బు ఉన్నది పోయింది, ఇంకోసారి ఉన్నది, ఇంకొంతకాలం ఉంటుంది, అమ్మవారు వరవిస్తే ఈ జీవితం అంతా ఉంటుంది, తర్వాత శాశ్వతం కాదు కదా ఇది అని అనిపించిందమ్మా, నాకు సుఖభోగాల మీద ఆసక్తి పోయింది, నాకు మోక్షాన్ని ప్రసాదించు అన్నాడు. చాలా సంతోషం ఆయన, అట్లనే ఇస్తున్నాను అన్నది. వాడు అమ్మవారి లోకానికి సాలోక్య సిద్ధిని పొంది వెళ్ళిపోయినాడు. చండీ సప్తశతిలో మామూలు మానవులుగా ఉండి కష్టాలు సుఖాలు పడేటువంటి వాళ్ళ యొక్క చరిత్ర ఈ నాలుగో కథ. ఇది మనకు ప్రధానంగా దగ్గరగా కనిపిస్తుంది, మనకు సాధన చేసేవాళ్ళకు కానీ ఎవరికైనా. వాళ్ళ సప్తశతితో హోమాలు చాలామంది చేస్తుంటారు, 700 మంత్రాలు చేస్తుంటారు. దాంట్లో వచ్చిన చిక్కెట్లా వచ్చిందని అంటే హోమాలు చేయటం అలవాటైంది, ఆచారంలోకి వచ్చింది. కానీ వాటిల్లో ఇప్పుడు ఓ శ్లోకం ఉన్నది దుర్గే స్మృత, ఆ మంత్రానికి చివర స్వాహ కలిపి ఆహుతి వేయచ్చు. కానీ సంభాషణలో ఉన్న మంత్రాలు అంటే దేవి ఉవాచ, దేవి మాట్లాడాను, లేదా మహర్షి ఉవాచ, మహర్షి మాట్లాడాను, ఉవాచ స్వాహ అని వేస్తున్నారు. వాడు మాట్లాడాను స్వాహ, ఈమె మాట్లాడాను స్వాహ, వీటిని ఉవాచ మంత్రాలు అని అంటారు. ఇవి నిజానికి మంత్రాలు కావు, మంత్రం వేరే ఉంది కదా, లేదంటే స్తోత్రాలను మంత్రాతుల్యములుగా భావించి వేయచ్చు, కానీ ఆచారంలో వచ్చింది కాదనలేము. కనుక ఇట్లా సప్తశతితో హోమం చేయటం ఉన్నది. ప్రధానమైంది ఏమిటంటే నవాక్షరితో హోమం చేయాలి. హోమం చేయాలనంటే పురశ్చరణ చేయాలి, కొన్ని లక్షల మంత్రం. పురశ్చరణ చేయకుండా హోమం చేస్తే ఫలించదు. చాలామంది ఏం చేస్తున్నారనంటే సప్తశతి హోమం చేయటం, ఓ 108 సార్లు ఏమో ఆహుతులు వేయటం, ఆ మంత్రం పురశ్చరణ చెయ్యని వాళ్ళే చాలా చోట్ల చేస్తున్నారు. దానివల్ల ఆ మంత్రానికి రావాల్సిన ఫలితాలు రావటం లేదు. లేకపోతే ఏమిటంటే లోక కళ్యాణం కోసం చేసేటువంటి యజ్ఞాలు, చండీయాగం చేస్తున్నామంటే ఎంత కళ్యాణం జరిగిందో ఎంత మంచి జరిగిందో దానికి మెజర్మెంట్ ఏం లేదు కాబట్టి జరిగిపోతూ ఉన్నది. అయితే చండీయాగం శక్తిమంతులైనటువంటి వ్యక్తులు చేసినప్పుడు దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు అక్బర్ పాదుషా రాజా జయసింగ్ను పిలిచి శివాజీని గెలిచి రమ్మని పంపించాడు, ఓడించి తీసుకురా బంధించి తీసుకురా అని పంపించాడు. అంతకుముందు చాలామంది వెళ్ళారు, విఫలులయ్యారు. జయసింగ్ బయలుదేరుతున్నాడు, శివాజీ సామాన్యుడు కాదు. అందుకని ఇతడు ఏం చేసేటానంటే కొన్ని 100 బ్రాహ్మణులను పెట్టి బ్రహ్మాండమైనటువంటి చండీయాగం చేయించి ఆమెను బయలుదేరాడు. దేరితే అతడితో యుద్ధం చేయలేకపోయినాడు శివాజీ. చిట్ట చివరకు ఇద్దరు సంధిలాగా చేసుకుని జయసింగ్ చెప్పాడు, నువ్వు మహానుభావుడివి, హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నావు, నువ్వు ఒకసారి వచ్చి ఔరంగజేబు కనపడు చాలు, మిగతాది నేను చూసుకుంటాను, నీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను అన్నాడు. అతడి మాటలు నమ్మి వెళ్ళాడు శివాజీ. జయసింగు లెక్క చేయకుండా ఔరంగజేబు శివాజీని బంధించాడు. తర్వాత కథ తెలిసింది, అటుకొక ఎంత తప్పించుకొని వచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏమిటంటే చండీయాగము యొక్క ప్రభావం వల్ల శివాజీ అంతవాడు కూడా కొంచెం తగ్గవలసి వచ్చింది. ఇట్లా చండీయాగాలు చేస్తున్నారు, దానివల్ల మంచి అద్భుతమైన ఫలితాలు, అధర్మ శిక్షణ, ధర్మరక్షణ జరుగుతూ ఉంటుంది. చండీ తీవ్రదేవత, ఆ తీవ్రదేవతను ఉపాసించేటువంటి వ్యక్తులు మామూలు సాత్విక దేవతలకైతే ఏదో పాలు పండ్లు ఏదో స్వీట్స్ ఏవో పెడితే చాలు, కానీ తీవ్రదేవత అయితే వాళ్ళకు తీవ్ర ద్రవ్యాలు నైవేద్యం పెట్టాలి, ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి, అంతేకాకుండా కాస్త బలులు ఇవ్వాలి. బలులంటే జంతు బలులు అందరూ ఇవ్వలేరు. దక్షిణాచార మార్గంలో అయ్యేటైతే గుమ్మడికాయ బలి, ఎర్రన్నం బలి, అట్లనే మినుములు పెరుగు కలిపిన
ఆ పదార్థం బలి కొబ్బరికాయ బలి ఇలాంటి బలులు కనీసం సమర్పించాలి. అవి చేయకుండా చేస్తే దేవత వల్ల రావాల్సిన ఫలితాలు రావు కదా, ఒక్కోసారి ఇబ్బందులు కూడా రావచ్చు.